సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకొని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ మిథున రాశి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల కాలానికి మిథున రాశికి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి విశ్లేషణ చేసుకుంటే మిథున రాశికి వీళ్ళు నక్క తోక తొక్కినట్టు ఎందుకు మిథున రాశికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురు శనులు గురువు గారు తన అతిచారం చేత ఆరు నెలల కాలం అతిచారంలోకి వెళ్ళిపోయారు అంటే వీళ్ళకి అష్టమ గురు ఫలితాలు ఇబ్బంది పెట్టవలసినటువంటి ఫలితాలని అలా లేకుండా గురువుగారు తన అతిచారంతో వెళ్ళిపోయి ఆరు నెలలకి మళ్ళీ రాశిలోకి వచ్చి మళ్ళీ తన రుజువర్తన వైపుగా దారి తీస్తున్నారంటే ఒక సంవత్సర కాలం పాటు అష్టమ ఫలితాలు ఇవ్వకుండా కేవలం ఆరు నెలల కాలం మాత్రమే అష్టమ గురు ఫలితాన్ని అంటే కొంచెం చెడ్డ ఫలితాలని ఇస్తున్నారంటే ఆరు నెలల కాలము మంచి ఫలితాల్లోకి వెళ్ళిపోయారు కదా అది ఎంత అదృష్టం అండి మైనస్ ఇంటూ మైనస్ని ప్లస్ అని ఎలా చెప్పుకుంటామో ఇక్కడ అష్టమ రాశిలో ఉన్నటువంటి గురువు గారు తన యొక్క అతిచారం చేత తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళిపోయి అంత మంచి చేస్తున్నారనమాట ఇది నక్క తోక తొక్కినంత అదృష్టం ఒక్క సంవత్సర కాలం పాటు పూర్తిగా అష్టమ స్థానంలోనే ఉన్నట్టయితే చాలా ఇబ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది కానీ అతిచారంతో వెళ్ళిపోయినటువంటి గురువుగారు దగ్గర దగ్గరగా ఆరు నెలల కాలం ఉంటున్నారంటే అంతకన్నా అదృష్టం ఏమన్నా ఉందా ఈ ఒక్క అదృష్టం చాలు మిథున రాశి వారికి మొత్తం బాగుంటుంది అని చెప్పడానికి ఇంత బాగున్నటువంటి ఈ కాలంలో ఏమి బాగులు ఉంటాయి అంటే గురువుగారు రాశినే చూస్తున్నారు ఇక్కడ కుంభరాశిలోకి వచ్చినటువంటి గురువు గారు ఐదు ఏప్రిల్ నుంచి ఇక్కడ తన పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏవైతే అష్టమ స్థాన ఫలితాల యొక్క ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాజిటివ్ చేసేస్తున్నారు అనుకోకుండా అదృష్టం వరించింది అని చెప్పడానికి వీరికి వివాహ సంబంధాలు కుదురుతాయి చక్కగా పెళ్ళి అయిపోతుంది సత్సంతానం కలుగుతుంది వివాహం అయిన వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ముందగానే ఈ మిథున రాశి వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు లేదంటే క్రయ విక్రయాలకి సంబంధించిన వాళ్ళై ఉంటారు లేదంటే ఈ సినీ ఫీల్డ్ ఈ కెమెరా వర్క్స్ డిజిటల్ వర్క్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉండడం జరుగుతుంది అలాగే వాహనాలకు సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేదా ఒక గురుత్వం ఒక దైవత్వానికి సంబంధించిన లైన్లో యోగాలు యోగా మాస్టర్స్ ఇలాగా చేసేటటువంటి వాళ్ళు కానీ ఏదైనా ఒక మాస్టర్గా ఉండేటటువంటి వాళ్ళు కానీ ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక గురువు స్థానంలో ఉండేవాళ్ళు కానీ ఒక ఉత్తమ స్థానంలో ఉండేటటువంటి వాళ్ళే ఈ మిథున రాశిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాంటి మిథున రాశిలో ఉండే వాళ్ళకి అలాంటి మనుషులకి ఆ రంగాల్లో ఉండే వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి విజయావకాశాలను ఇస్తాడైనా విజయావకాశాలని ఇవ్వడమే కాదు ఉన్నట్టుగా ఉండి లాభాలు అసలు నేను నా జీవితంలో ఊహించలేదు అలాంటిది ఇప్పుడు నాకు జరిగింది నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను అది వస్తుందా రాదో అనుకున్నాను రా బలే వచ్చేసిందిరా అని అనే లాటి అంత నిజంగా లాటరీ టికెట్ అని కాదు లాటరీ అంటే అదృష్టం అనమాట నా భాషలో అటువంటి లాటరీ తగిలేటట్టుగా ఉంటుందన్నమాట ఈ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఊహించని విధంగా అదృష్టం ఇంత బాగా అన్ని ఫలితాలు మంచిగా వచ్చేస్తాయి పబ్లిక్ లో పాపులారిటీ పెరుగుతుంది వీళ్ళకి పెట్టిన పెట్టుబడులు అన్నిటికీ కూడా చాలా మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి లాభాలు లభిస్తాయి అలాగే కుటుంబంలో కూడా చాలా ఐకమత్యం పెరుగుతుంది ఎన్ని మంచి లక్షణాలు చెప్పుకోవచ్చో అన్ని మంచి లక్షణాలు చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి బదిలీలు అవుతాయి చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి జీవితం లభిస్తుంది ఉన్నతి కలుగుతుంది నిరుద్యోగులకు కూడా మంచిగా ఉద్యోగం వచ్చేస్తుంది ఇన్ని మంచి లక్షణాలతో కూడినటువంటి ఈ మిథున రాశి వారు నక్కని తొక్కారు అనకుండా ఇంకొకటి ఇంకోటి చెప్పడానికి ఇక్కడ పదాలు లేవు అంత బాగున్నాయి అన్నమాట మరి బాగలేని లక్షణాలు ఏంటండి అంటే అష్టమ స్థానంలో శని అలాగే ఉన్నారు దానికి సంబంధించిన ఇబ్బందికర ఫలితాలు అలాగే ఉన్నాయి వాటిని అధిగమించడానికి గురుబలాన్ని పెంచుకోవాలి అలాగే అష్టమ శని యొక్క దోషం తగ్గించుకోవడానికి శనికి కూడా పరిహారాలు చెయ్యాలి తప్పనిసరిగా ఈ సూచనని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ఎందువల్లంటే అనుకోని విధంగా అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయడమే కాకుండా వా వాళ్ళని సాధారణంగా లోపలికి ఆహ్వానించాలి కూడా అలా ఆహ్వానించినప్పుడు మనము వాళ్ళకి సరైన వసతిని కలగజేయాలి ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనం వసతిని కలగజేయాలి కదా వస్తే వాళ్ళే వచ్చారులే అనే నిర్లక్ష్య కూడదు వాళ్ళు మనసు కష్టపెట్టుకొని వెంటనే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అనమాట గారి యొక్క ఆరు నెలల స్థితి చాలా బాగుంది అని చెప్పుకుంటున్నప్పుడు అయితే అన్ని అవే బాగుంటాయిలే అని అనుకోకూడదు ఇక్కడ ఏవైతే దుష్ట ఫలితాలు గోచరిస్తున్నాయో వాటికి శాంతి చేసుకున్నట్లయితే ఆ ఉత్తమ ఫలితాలు మరింత ఉత్తమంగా ప్రజ్వరిల్లుతాయి అన్నమాట కాబట్టి ఇక్కడ శని గారికి అష్టమ శని దోషాన్ని తప్పనిసరిగా తగ్ తగ్గించుకోండి శనికి తైలాభిషేకాలు చేయించండి అలాగే గురువు గారికి కూడా ఒకసారి పూజలు పునస్కారాలు నిర్వహించండి ఏ గురువు ఆలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నా కూడా గురువు గారు సంతృప్తి చెందుతారనమాట అలాగే మరి మిగతా బలాలు ఎలా ఉన్నాయండి అని ఆలోచిస్తే మిగతా బలాలు పబ్లిక్ రిలేషన్లో చాలా బాగున్నాయి అంటే రాజకీయ నాయకులకు చూడండి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం మనం అన్ని రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ప్రతి రాశిలో కూడా రాజకీయ నాయకులకి చాలా బాగుంది చాలా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం మరి వాక్కు అనేది ఎంత మధురంగా ఉంటే అంత బాగా ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటాం కదా మనం అలాగే రాజకీయ నాయకులకి వాక్కు పెట్టింది పేరనమాట వాళ్ళు ఎంతో మంచి ఆకర్షణగా ఉంటే తప్ప ప్రజలు వాళ్ళ వైపుకి ఆకర్షితులు అవరు కాబట్టి రాజకీయ నాయకులకి చాలా బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే సంవత్సరం అంతం వచ్చేటప్పటికి ఇంచుమించుగా నవంబరు నెల దగ్గర నుంచి నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతాలు వచ్చేటప్పటికి వీరికి చాలా వరకు విజయ అవకాశాలు కనబడుతున్నాయి అంటే అప్పుడు గురుబలం కాస్త తగ్గుతున్నా శని బలం కాస్త తగ్గి ఉన్నా మిగతా గ్రహస్థితులు కేతువు గాని బుధుడు గాని రవి గాని చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు ఎంత పరీక్షల్లో విజయాన్ని ఇస్తారు వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని తగ్గించేసి వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం కోసం ఎటువంటి ప్రణాళికలు వేయాలి వాళ్ళని మనం చిత్తు చేస్తే అయితే దాసోహం అంటారు లేకపోతే ఇంకా ఎక్కువ పగ పెట్టుకుంటారు కానీ మిథున రాశి వాళ్ళ విషయంలో వీళ్ళ క్రియేటివిటీ మైండ్ కానీ వీళ్ళ యొక్క మంచి ఆలోచనలు ఇచ్చేటటువంటి ఆ ఆలోచన తత్వం కానీ వీళ్ళని రెండు విధాలుగా ఆలోచింపజేస్తుంది కదా మిథున రాశి అంటే మంచి ఏంటి చెడేంటి రెండు విధాలుగాను ఆలోచించుకొని మనుషుల్ని సమన్వయం చేయగల శక్తి ఎక్కువగా ఉన్నటువంటి మిథున రాశి వారు శత్రువుల మీద విజయమే సాధిస్తారు అంత బ్రహ్మాండంగా సంవత్సరాంతం వచ్చేటప్పటికల్లా చాలా మంచి ఫలితాలు వచ్చేస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహాలకి ఒక్కసారి శాంతి చేసుకోవడం కోసం నవగ్రహ హోమం చేసుకున్నా పర్వాలేదు లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకుని ఇప్పటి వరకు ఏం పరిహారాలు చెప్పున్నానో ఆ పరిహారాలను కూడా నిర్వహించుకున్నా కూడా కొంత పర్వాలేదు మరి ఈ రాశి మిథున రాశి వాళ్ళ విద్యార్థులు ఎలా ఉన్నారండి అంటే విద్యార్థులు చాలా బాగున్నారు విద్యార్థులకు వచ్చిన లోపమే లేదు వాళ్ళు పోటీ పరీక్షల్లో విజయాల్ని సాధించే దిశగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క కెరీర్ బ్రహ్మాండంగా జరిగిపోతుంది మరి రాజకీయ నాయకుల గురించి చెప్పుకున్నాం చాలా బాగుంటుందని మరి వృత్తి వ్యాపారస్తులు ఎలా ఉన్నారండి అంటే వృత్తి వ్యాపారస్తులు ఇంకా కొద్ది కాలం వేచి ఉండవలసిన కాలంగా కనబడుతోంది పూర్తిగా వాళ్ళకి అనుకూలత రాలేదు ఒక ఆరు నెలలు మటుకు అనుకూలత వస్తుంది ఎప్పటి వరకు పదహారు సెప్టెంబర్ వరకు బాగానే అనుకూలత వస్తుంది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆ ఆరు నెలల కాలము బాగానే ఉంది దాని తరువాత సంవత్సరాంతం వరకు కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మరిన్ని ప్రణాళికలు వేసుకుని వాళ్ళు ఎలా ముందంజలోకి వెళ్ళిపోవాలి అనేది ఆలోచించుకోవాల్సిన కాలం అనమాట తరువాతి ఆరు నెలలు ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు అంటే ఉద్యోగస్తులకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందని ఉద్యోగస్తులకి కాస్త వాళ్ళకి వాళ్ళ ఆశయ సాధన నెరవేరుతుందని చెప్పుకుంటున్నాం మరి నేత పని వారు కార్మికులు కర్షకులు వీళ్ళందరూ ఎలా ఉన్నారండి అంటే వాళ్ళందరూ సెప్టెంబర్ వరకు బాగానే ఉన్నారు దీని తరువాతి కాలం వచ్చేటప్పటికి కాస్త మళ్ళీ పోరాట దిశగా వాళ్ళు ఉండవలసినటువంటి గ్రహస్థితులే కనబడుతున్నాయి మరి స్త్రీలకు ఎలా ఉందండి స్త్రీలకి చాలా బాగుంది స్త్రీలకి బాగలేదు అని చెప్పే ప్రసక్తే లేదు స్త్రీలు చాలా బాగున్నారు ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం ఈ మిథున రాశి వాళ్ళకి రెండు రకాలుగా ఆలోచించగల సామర్థ్యం ఉంటుంది ద్విస్వభావ రాశి కదా కాబట్టి వాళ్ళు కూడా ద్విస్వభావ స్వభావంతోనే ఉంటారు వాళ్ళు మరింతగా వాళ్ళ ఆలోచనల్ని పదును పెడుతూ ఉంటారు అనమాట గురువు యొక్క బలం చాలా ఆరు నెలల కాలం చాలా ఆశీస్సులు ఇచ్చారు కాబట్టి ఆ బలం వల్ల వీళ్ళు రెండు రకాలుగానో ఆలోచించుకొని ఎక్కడ తగ్గాలి ఎక్కడ వదగాలి ఎక్కడ ఎదగాలి అన్నది చాలా కరెక్ట్ గా ఆలోచించుకుని ఆ స్త్రీలు ఆ స్వభావంతో ఉంటారు ఆ రకంగా ప్రవర్తిస్తారు పది మందిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు మొత్తం మీద ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయే ఒక తొక్కారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఏదైనా అనారోగ్య సంబంధాలు ఉన్నట్లయితే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటివి ఉన్నట్లయితే వారు కొన్ని ముఖ్య జాగ్రత్తలను పాటించి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుని వాళ్ళ జీవితాన్ని విజయవంతంగా ముందరికి తీసుకెళ్లిపోతారని ఆశిస్తూ